నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ బీజేపీ ఎంపీ అరవింద్ కుటుంబంలో మూడు పార్టీలు ఉన్నాయి టిఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అరవింద్ తండ్రి డిఎస్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఇక డిఎస్ తనయుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీజేపీలో ఉన్నారు అరవింద్ అన్న ధర్మపురి సంజయ్ ఇటీవల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే అరవింద్ మాత్రం తన ఇంటిలో మూడు పార్టీలు ఉన్నా తనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని అరవింద్ అడ్డంగా బుకాయిస్తున్నారు అయితే అరవింద్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీతో నాకేం సంబంధం అంటున్నావు నువ్వు తొడుక్కున్న డ్రాయర్తో సహా పుట్టినప్పుడు కన్న తల్లి దగ్గర తాగిన పాలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుబడితో వచ్చినవని అరవింద్కు చురకలు అంటించారు నా కొడుకు కాంగ్రెస్ పార్టీ సొమ్ము తినకుండా పెరిగిందని మీ నాయన డి శ్రీనివాస్ గారని చెప్పమను అంటూ మరో పంచ్ ఇచ్చారు సీనన్న నీ కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతుండు యూత్ కాంగ్రెస్లో నువ్వు గాలికి తిరిగేటప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు ఓడితే ఎమ్మెల్సీ చేసిండ్రు మంత్రిని చేసిండ్రు రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంట్ని చేసిండ్రు మీరు బతికున్నంత కాలం మీ ఇంట్లో సోనియా గాంధీ గారి బొమ్మ ఉండాలి మీ ఇంటి మీద కాంగ్రెస్ జెండా ఉండాలి అని రేవంత్ విరుచుకు పడ్డాడు ఇవాళ సిగ్గుతప్పి ఎక్కడనో ఉండి ఎవని జెండా కిందనో నిలబడి ఏదేదో మాట్లాడుతుండ్రు ఇట్లాంటి గుండ్లను అరగుండ్లను ఎంతమందిని కాంగ్రెస్ చూసి ఉంటది అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ పై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు ఇవాళ బండి పార్టీ నుంచి మీ గుండు వచ్చిండు ఐదు రోజుల్లో పసుపు తెస్తా అని బాండ్ పేపరు రాసిచ్చిండు ఇప్పుడేమో పసుపు పంటకు గిట్టుబాటు ధర తెచ్చినా అని బుకాయిస్తుండు గుండు అరవింద్ రైతులందరికీ గుండు కొడతాడని అనుకోలేదు ఇంతకీ పసుపు బోర్డు ఏమైందని రేవంత్ నిలదీశాడు అరవింద్ నువ్వు వన్ టైం వండర్ మాత్రమే జీవితంలో ఎంపీగా కాదు కదా కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవవు అని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరాడు నిజామాబాద్లో ఏ రైతులు నిన్ను భుజాల మీద ఎత్తుకుని ఢిల్లీ పార్లమెంటుకు పంపించినరో అదే రైతులు నిన్ను పాతాలానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ అరవింద్పై పై రేవంత్ రెడ్డి వేచుకుపడ్డాడు వచ్చే ఎన్నికల్లో గుండు అరవింద్కు బుద్ధి చెప్పాలని నిజామాబాద్ ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు మరి రేవంత్ రెడ్డి తన గుండుపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అరవింద్ ఎలా స్పందిస్తారో చూడాలి